హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్లో సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చిన అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది మనం అప్లోడ్ చేయడం జరిగింది. 4103 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఈరోజు సెంట్రల్ రైల్వే నుంచి 2550 వేకెన్సీలకు గాను ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులను అప్రెంటిషిప్ వేకెన్సీలకి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఇది వెబ్సైట్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి రేపు అనేది ఈ లింక్ యాక్టివేట్ అవుతుంది. రేపు ఉదయం 11 గంటలకు అనేది లింక్ యాక్టివేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయడానికి అనేది నోటిఫికేషన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో. ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ అనమాట, ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకో, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ చూడండి. ఇది సెంట్రల్ రైల్వే నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇది ఓపెన్ ఆన్లైన్ అప్లికేషన్ 26/6/2018 11 గంటలకి, అంటే రేపు ఉదయం 11 గంటలకు అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అదే క్లోజింగ్ టైం ఎప్పుడంటే 25/5/2018, అంటే వచ్చే నెల 25 తారీఖుని సాయంత్రం 5 గంటలకు అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇచ్చిన కండిషన్స్ షరతులు ఏ విధంగా ఉన్నాయంటే, లాస్ట్ రోజు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే దానికి వెబ్సైట్ అనేది రష్గా ఉంటుంది, అటువంటిప్పుడు ఏమైనా మిస్టేక్స్ జరిగినా మాకు ఎటువంటి సంబంధం లేదని వీడు అనేది ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే వీళ్ళని తొందరగా అప్లై చేయండి. మరి ఇంకో విషయం ఏంటంటే, మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి వెళ్ళే ముందు 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి, ఐటీఐ సర్టిఫికేట్ ఒకటి, అలాగే కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అండ్ మీరు సిగ్నేచర్ చేసిన వైట్ పేపర్ మీద సిగ్నేచర్ కూడా చేయాలి. దాన్ని కూడా స్కాన్ చేసి సిగ్నేచర్ దగ్గర అనేది ఆ వైట్ పేపర్ మీద చేసింది అనేది ఇమేజ్ అప్లోడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇన్స్ట్రక్షన్స్. మీకు ఈ వీడియో నేను చెప్పిన విధానం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీ చేసిన ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మీతో పాటు ఇంకో 10 మంది చూడడానికి యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుందన్నమాట. లైక్ చేసిన ప్రతి వీడియో కొంచెం 4 చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ రైల్వే నుంచి వచ్చే నోటిఫికేషన్ ఏదైనా సరే, అప్రెంటిషిప్ అనేది 10th క్లాస్ ఐటీఐ మార్క్స్ని బేస్ చేసుకొని మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి లిస్ట్ అనేది వస్తుంది. మెరిట్ లిస్ట్ ద్వారా మనం సెలెక్ట్ అయితే మనకి మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత అప్రెంటిషిప్ అవ్వడం జరుగుతుంది. మనకి అప్రెంటిషిప్ ఇచ్చిన తర్వాత ప్రతి నెల స్టైఫండ్ అవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ మనకి 7600 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కనుక ఐటీఐ చేసి ఇప్పటివరకు అప్రెంటిషిప్ చే తప్పకుండా అప్రెంటిషిప్ అనేది అప్లై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది క్లస్టర్స్ అంటే డివిజన్స్ అనమాట. ఇవి యూనిట్స్ ముంబైలోని క్యారేజ్ అండ్ వ్యాగన్ అండ్ కళ్యాణ్ డీజిల్ షెడ్, కుర్లా డీజిల్ షెడ్, ఎస్ఆర్డిఈ టీఆర్ఎస్ కళ్యాణ్, ఎస్ఆర్డిఈ టీఆర్ఎస్ కుర్లా అండ్ పారెల్ వర్క్షాపు, అండ్ మధునగా వర్క్షాపు, ఎస్ఎన్టీ వర్క్షాప్, బైక్లో అంటే ఈ డివిజన్లో ఈ యొక్క యూనిట్స్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అలాగే భూస్వాల్ డివిజన్ నుంచి, అలాగే మొత్తం సెంట్రల్ రైల్వేలో ఎన్నైతే డివిజన్స్ ఉన్నాయో పూణే, నాగపూర్ అండ్ సోలాపూర్ డివిజన్స్ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది వచ్చింది. నోటిఫికేషన్ చూడండి, ఇప్పుడు ముంబై డివిజన్లో మనం చూసుకున్నట్లయితే క్యారేజ్ అండ్ వ్యాగన్ కోచింగ్, వాడి బందర్లో చూసుకున్నట్లయితే ట్రేడ్, ఇవన్నీ ట్రేడ్స్ అనమాట. ఫిట్టరు, వెల్డరు అండ్ కార్పెంటరు, పెయింటరు, టైలరు, ఈ అన్రేజర్డ్ అంటే మన కేటగిరీలో అన్రేజర్డ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ టోటల్ వేకెన్సీ అనమాట. చూడండి, ఫిట్టర్ అన్రేజర్డ్లో 92, ఓబీసీ 49, ఎస్సీ 27, ఎస్టీ 14, టోటల్ 182 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్స్కి అనమాట. దీని ఐటీఐ తప్పకుండా ఫిట్టర్ ట్రేడ్ చేసి ఉండాలి, అలాగే 1 ఇయర్ అనేది అప్రెంటిషిప్ ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకోవాలి ట్రేడ్స్ అన్నీ ఎక్కడున్నాయి, అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వేకెన్సీస్ అన్నీ ఎక్కడున్నాయి, అలాగే టోటల్ వేకెన్సీస్ అనేవి ఎక్కడున్నాయి, అలాగే ఐటీఐ ట్రేడ్ చేయాలి ఎక్కడ చూసుకోవాలి, అలాగే టోటల్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది ఎక్కడ ఉంటుంది. మనకి ముంబై క్లస్టర్లో ఈ డివిజన్ అండ్ క్యారేజ్ వ్యాగన్ డివిజన్స్లో టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేవి 258 వేకెన్సీస్ ఉన్నాయి. సో విధంగా ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకోండి. మీ ట్రేడ్ అనేది ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఇస్తాను. మీరు తప్పకుండా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ఉంటుంది, మీరు చూసి డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది క్లియర్గా చదివి అప్లై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మీ కామెంట్లో రిప్లై అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఏజ్ అనేది 1/7/2018 మీరు కాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే
యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దానికి మీ యొక్క సర్టిఫికేట్స్ని మీరు ఏ రోజైతే అంటే ఏ రోజు అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో ఆ రోజు మన పీడిఎఫ్తో లింక్తో ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్స్ ఇచ్చారు చూడండి, మన పీడిఎఫ్లో నేను చూపిస్తాను. ఈ విధంగా ఇచ్చారనమాట ఈ సర్టిఫికేట్. మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు కనుక సెలెక్ట్ లిస్ట్లో ఉన్నట్లయితే ఈ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సంతకం చేయించుకొని ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ఎక్జల్ 1 అనేది, అలాగే ఓబీసీ వాళ్ళకి ఎన్ఎక్జల్ 2 ఉంటుంది. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకి ఎన్ఎక్జల్ 2 అనమాట, ఇలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎన్ఎక్జల్ 3 ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదిగోండి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఎన్ఎక్జల్ 3 అనమాట. ఈ విధంగా మనకి నోటిఫికేషన్లో మొత్తం 24 పేజీలు ఉన్నాయి. 24 పేజీలు చాలా జాగ్రత్తగా తప్పకుండా ప్రతిదీ చదవండి. 100 రూపీస్ ఫీజు ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే 100 రూపీస్ ఫీజు అనేది మీ యొక్క డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు చెల్లింపులు అనేవి జరపవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలంటే ఆధార్ కార్డుతోనే ఎంటర్ అవ్వాలి. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.